హలో అన్న, అమ్మాయి అడ్రస్ దొరికింది. వెంటనే బయలుదేరొచ్చేయండి, ఇక్కడే ఉన్నా. రై, అడ్రస్ చెప్పడం వరకే నీ పని, ఎప్పుడు రావాలనేది నా ఇష్టం. సరే అన్న, కానీ ఇది కూడా ఇంపార్టెంట్ పనే కాబట్టి వెంటనే బయలుదేరుతున్నాను, అడ్రస్ చెప్పు. అడ్రస్ ఇదేనా? ఏంటమ్మా ఇంత లేట్ అయింది? బ్యాంక్ లో ఆడిటింగ్ జరుగుతుంది, అందుకే లేట్ అయింది. ఎవరండి మీరు? రాఘవ్ ఎక్కడ? తెలీదండి, ఇంటికి వచ్చి చాలా రోజులైంది. ఇల్లంతా వెతకండి రా. అంతా వెతికా, ఎక్కడా లేడానా? అమ్మా, నేను వస్తున్నానని నీకు ముందే తెలుసా? మూడు ప్లేట్లు పెట్టావు, కలిసి భోజనం చేద్దాం. రండి రండమ్మా, భోజనం చేద్దాం. అమ్మా, నా పేరు మాణిక్యం. డబ్బు కోసం ఒంటరిగా జేబులు కుట్టే స్థాయి నుంచి సెంటర్ లో బ్యాంక్ రాబరీ చేయించే స్థాయి వరకు ఎదిగాను. చెప్పుకుంటే చాలా చిన్న మ్యాటర్ లాగుంటది, కానీ నేను ఈ స్టేజ్కి రావటానికి ఎన్నో మోసాలు చేశా, ఎన్నో మర్డర్లు చేశా. కొంచెం చట్నీ ఎందుకు అమ్మా? థ్యాంక్స్ అమ్మా. అమ్మా, నీకు తెలిసే ఉంటది, మీ ఆయన నా దగ్గర పనిచేశాడు, ఈ మధ్య నన్ను మోసం చేశాడు, అది నీకు తెలిసే ఉంటది. అయినా నా ఆత్మకథ, నా సొల్లు నీకెందుకు? కానీ రాఘవ్ ఎక్కడున్నాడో చెప్పమ్మా, కొంచెం మాట్లాడాలి. నిజంగా నాకు తెలియదండి. తెలీదు అని చెప్తే సరిపోతుంది కదమ్మా, మళ్ళీ నిజంగా ఎందుకమ్మా నొక్కి చెప్తావు? అమ్మా, లాస్ట్ అండ్ ఫైనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను, రాఘవ్ ఎక్కడున్నాడో చెప్పమ్మా, రాఘవ్ ఎక్కడున్నాడో చెప్పు. చెప్తావా పొడి చేయమంటావా? రాఘవ్ ఎక్కడున్నాడు చెప్తాను, తన్నేం చేయకండి. హలో రాఘవ, నా గొంతు గుర్తుపెట్టే ఉంటావు? ఈ ఫోన్ లో మాట్లాడుతున్నానంటే నేను ఎక్కడున్నానో ఎవరి పక్కన ఉన్నానో నీకు బాగా అర్థమయ్యే ఉంటది. రెండు నెలలు కష్టపడి ప్లాన్ చేస్తే రెండు నెలలు మనోడు రెండు నిమిషాలు డబ్బు పట్టుకుని పోయాడు. అమ్మా, నాది కూడా సేమ్ సిచ్యువేషన్, రెండు నెలలు కష్టపడి ప్లాన్ చేస్తే మ్యాయం దోసేశాడు. ఇంకా బ్యాంక్ లేవా? అరే అన్న, ఆ గోదావరి కబురు చేయి. సరే అన్న. క్షమించన్నా, వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చిందన్నా. అరే, దొరికిన ప్రతివాడు చెప్పే స్టోరీ ఇదేరా? ముందు డబ్బెక్కడ్రా. అరే లెక్కేరా, అరే నీకు నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా? నన్ను క్షమించన్నా, తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేసి నా కరెక్ట్ గానే ఉన్నాయి. ఉన్నాయంటమ్మా. రాఘవ, నీకేదో విషయం చెప్దాం అనుకున్నానే మర్చిపోయాను. ఆ ఏంటంటే, చూడు సిస్టర్, వీడు డబ్బు తిరిగిచ్చాడు కదా అని వార్నింగ్ ఇచ్చి వదిలేశారనుకో, రేపు మా వాళ్ళు కూడా కుదిరితే దొబ్బేద్దాం, దొరికితే ఇచ్చేద్దాం అనుకుంటారు. నా దశలే విలన్ ఫేస్ కూడా కాదు, కత్తి చూపించే వరకు మీ ఇద్దరు కూడా భయపడలేదు కదా సిస్టర్. మరి వీడిని చంపకపోతే వాళ్ళు ఎలా భయపడతారు? ఈ విషయం మీద రేపు మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళారనుకో, మళ్ళీ మా వాళ్ళు మీ దగ్గరకు వచ్చేస్తారు, రాకుండా చూసుకోండి.
ఎలా ఉన్నారమ్మా? మేము బాగానే ఉన్నాం నాన్న. మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? ఆయాసం అంతే అమ్మా. ఇక్కడికి వారానికి ఒకసారి డాక్టర్ వచ్చి ఏవో మందులు అవి ఇస్తున్నాడు, బాగానే ఉంది. నువ్వు ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నాను.